బుగ్గ కార్లను వదిలేసి బురదలో ట్రాక్టర్ డ్రైవర్గా అసలైన రాజకీయ సన్యాసం అంటే ఇది సినిమాలకు రాజకీయాలకు మధ్య ఒక ప్రత్యేకమైన పోలిక ఉంది ఈ రెండు రంగాల్లో అడుగుపెట్టిన వారు ఓ పట్టాన వాటిని విడిచిపెట్టలేరు ఇంటిలో నుంచి కాలు బయట పెడితే అభిమానులు కార్యకర్తలు అధికారులు ఈ హంగామా లేకపోతే వారికి రోజు గడవదు అందుకే ఒకసారి ఈ రంగాల్లో ఎంటర్ అయిన తర్వాత వారే కాదు వారి వారసులు కూడా ఇదే రంగాలను ఎంచుకుంటారు రాజకీయాల్లో ఇందిరాగాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అలాగే చంద్రబాబు నుంచి లోకేష్ వరకు ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ మనకు రాజకీయ వారసులు కనిపిస్తూనే ఉంటారు ఇక సినీ రంగం గురించి చెప్పనవసరం లేదు అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి ఇలా నట వారసుల హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో మనందరికీ తెలుసు ఈ రెండు రంగాలకు ప్రజల్లో ఉన్న గ్లామర్ అలాంటిది మరి డబ్బుకు డబ్బు పరపతికి పరపతి ఈ రంగాల్లో నిలదొక్కుంటే ఈ రెండు వాటంతట అవి వచ్చి పడతాయి ఉదయం లేచింది దగ్గర నుంచి రాత్రి వరకు చుట్టూ మంది మార్బలంతో క్షణం తీరిక లేకుండా గడిపే వీరు ఒక్కసారిగా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు హిట్ ఫ్లాపుల్ని పట్టించుకోకుండా సినీ నటులు జీవించినంతకాలం ఈ రెండు రంగాలను పట్టుకుని వేలాడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులైతే తరతరాల వారసత్వం కోసం తపన పడుతూ ఉంటారు వీరందరికీ భిన్నంగా తమ రంగాలను వదిలేసి వేరే రంగంలో స్థిరపడే వారు చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు సినీ నటుల సంగతి పక్కన పెడితే రాజకీయ నాయకులు ప్రత్యర్థులకు సవాల్ విసిరే సమయంలో రాజకీయ సన్యాసం గురించి ప్రస్తావించడం మనం వింటూ ఉంటాం తమపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాళ్లు విసురుకుంటారు అయితే ఇలా సవాళ్లకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్న వారు మనకు ఒకరు కూడా కనిపించరు ఇదంతా ఎందుకంటే మనం చెప్పుకోబోయే నాయకుడు ఎలాంటి సవాళ్లు విసరకుండానే ఎవరితోనో మాట పడకుండానే అకస్మాత్తుగా రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు మంత్రిగా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ సీనియర్ నాయకుడు హఠాత్తుగా బుగ్గకార్లను వదిలేసి బురదలో ట్రాక్టర్ నడుపుతూ కొత్త అవతారం ఎత్తారు ఆయన పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి చదువుకునే సమయంలోనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మూడుసార్లు మడకసిర నియోజకవర్గం నుంచి ఒకసారి కళ్యాణదుర్గ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టుడైన రఘువీరారెడ్డికి వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి క్యాబినెట్లోనే రఘువీరారెడ్డికి స్థానం కల్పించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు రాజశేఖర్ రెడ్డి మరోసారి రఘువీరారెడ్డికి రెవెన్యూ వంటి కీలక శాఖను అప్పగించారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలోనూ రఘువీరారెడ్డి మంత్రిగా కొనసాగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన కూడా ఘోరంగా ఓడిపోయారు ఆ ఎన్నికలకు ముందే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి నామరూపాలు లేకుండా పోయిన పార్టీని ఐదేళ్ల పాటు నడపడానికి అనేక కష్టాలు పడ్డారు ఆర్థికంగానూ మానసికంగాను ఈ ఐదేళ్లు అనేక ఇబ్బందులకు గురైన ఆయన వెన్ను చూపలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ పార్టీ డిపాజిట్లు కోల్పోవడంతో పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకున్నారు ఈ ఎన్నికలకు ముందు ఆయనకు టీడీపీ వైసీపీల నుంచి ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరిగింది తాను ఎంతగానో అభిమానించే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ స్వయంగా వైసీపీలకు ఆహ్వానించినా పార్టీ మారడానికి రఘువీరారెడ్డి ససేమేరా అన్నారని సమాచారం కారణాలు ఏవైనా ఆయన తాను నమ్ముకున్న కాంగ్రెస్లోనే కొనసాగారు గత ఎన్నికల్లో రెండవసారి కూడా పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు రాజకీయాల నుంచి వెళ్ళిపోయారనడం కన్నా రఘువీరారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారనడమే కరెక్ట్ ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా ఖదర దుస్తుల్ని పక్కన పెట్టేసి తలపాగా ముతగా బితో అచ్చమైన రైతు అవతారం ఎత్తారు ఏసీ కార్లను వదిలేసి ట్రాక్టర్తో పొలంలోని బురదలో దమ్ము చేస్తూనో గ్రామంలో టీవీఎస్ మోపిడి మీద ఏ ఎరువుల కట్టలో తీసుకువెళుతూనో కనిపిస్తూ ఉంటారు గ్రామంలోని పిల్లలతో కలిసి బావిలో దిగి ఈత కొడుతూ ఆటలాడడం గ్రామస్తులతో కలిసి గ్రామ సమస్యలపై చర్చించడం ప్రతిరోజు పొలం వెళుతూ కూలీలతో కలిసి వ్యవసాయ పనుల్ని స్వయంగా చేయడం ఇలా తన గతానికి భిన్నంగా ఓ కొత్త వ్యక్తిలా మార్పారు నీలకంఠాపురం దేవాలయాల సముదాయానికి చైర్మన్గా ఉన్న రఘువీరారెడ్డి ఇటీవల గ్రామస్తులతో కలిసి ఓ దేవాలయ నిర్మాణం ప్రారంభించారు దైవ కార్యక్రమాలతో వ్యవసాయ పనులతోనూ కాలం గడుపుతున్న ఆయన గ్రామానికి పెద్ద దిక్కుగా ఉంటూ తన వంతు సేవలు అందిస్తున్నారు ఇటీవల గ్రామంలోని చెరువు గట్టు తెగిపోతే ఆ గండి పోడ్చడానికి ఆయన ఇసుక బస్తాలు మోశారు సొంత ఖర్చుతో పనులు చేయించారు రఘువీరారెడ్డికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఆయనకు బెంగళూరులో వ్యాపారాలు కూడా ఉన్నట్లు చెబుతారు రాజకీయాలను వదిలేసిన తరువాత వ్యాపారాలను కుమారుడికి అప్పగించేసి కేవలం గ్రామానికే ఆయన పరిమితమయ్యారు అరవై మూడేళ్ల రఘువీరారెడ్డికి ఇప్పటికీ ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని రాజకీయ సన్యాసం చేసిన ఆయన ఇక ముందు ఆ రంగంలో అడుగు పెట్టేది లేదంటున్నారని సన్నిహితులు చెబుతుంటారు కాటికి కాళ్లు చాపుకునే వయసుచన పదవుల కోసం ప్రాకుళ్లాడుతూ కుట్రలు కుతంత్రాలు సాగించే నాయకులున్న కాలంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు బొగ్గకార్ల మీద తిరిగిన ఈ నాయకుడు హఠాత్తుగా ఆ హంగు ఆర్భాటాలను పక్కనబెట్టి ఓ సామాన్యుడిలా ప్రశాంత జీవనం గడపడం తనకు జన్మనిచ్చిన గ్రామానికి అంకితం అవడం విశేషమే కాదు చాలామంది నాయకులకు ఆదర్శం కూడా